नमस्ते నేను యామిని వెల్కమ్ టు సి టు తెలంగాణ దేశ ప్రధాని నరేంద్ర మోడీ 70వ జన్మదిన సందర్భంగా గురువారం నాడు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కాజీపేట రాజేందర్ మండల పార్టీ అధ్యక్షులు రాకేష్ల ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ శిబిరానికి నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని 80 మంది రక్తదానం చేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలకు ఈ రక్తాన్ని దానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు రక్తదాన శిబిరానికి విచ్చేసిన మండల అధికారులకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నవీన యుగంలో గర్భిణీలు యువకులు పౌష్టికాహారాన్ని తీసుకోకపోవడం చేత రక్తహీనతతో బాధపడుతున్నారని ఆయన అన్నారు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అజారుద్దీన్ సూపరింటెండెంట్ రాణి ఎస్ఐ రాజశేఖర్ బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మాజీ అధ్యక్షులు రామ్ చరణ్ యాదవ్ అసెంబ్లీ ముఖ్య నాయకులు రఘువీరారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ రాజేందర్ భుజేష్ యాదవ్ గిరిజన యువమోర్చా మహిళా అధ్యక్షురాలు ప్రియా బాలకిషన్ నాయక్ కౌడపల్లి కొల్చరం చిలిపిచెడు మండల పార్టీ అధ్యక్షులు రాకేష్ దశరథ్ దయాకర్ గౌడ్ బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రక్తదానం అనేది ప్రాణదానం అని చెప్పేసి మనం ప్రతిసారి చెప్తూ ఉంటాం ఎందుకంటే ఒక రక్తం బాటిల్ అంటే ఒక రక్తం పాకెట్ ఇచ్చినట్టయితే దానితో దాదాపు నలుగురు ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది ఎందుకంటే అవసరమైతేనేమో మొత్తం రక్తం పెడతాము లేదు అవసరం లేదనుకుంటే ప్యాకెట్ సెల్స్ అని సెల్స్ మాత్రమే పెడతాం కొంతమందికి ఏమో ప్లేట్లెట్స్ ఎక్కిస్తాం కొంతమందికి ప్లాజ్మా ఎక్కిస్తాం ఈ రకంగా వాటిని విడిచేసి నలుగురు ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది మరి ఈ రక్తదానం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చేయొచ్చు ఎందుకంటే యువతంతా కూడా ముందుకొచ్చి యువతంతా ముందుకొచ్చి రక్తదానం చేసినప్పుడు అందరి ప్రాణాలు కూడా ఎందుకంటే గర్భిణీ స్త్రీలు కానివ్వండి లేకపోతే గర్భిణీ స్త్రీలు నార్మల్ కానిపోయినా కూడా మరి రక్తం లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మన దేశ ప్రియతమ నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ గారి 70వ జన్మదిన సందర్భంగా ఈరోజు కోడిపల్లి మండల కేంద్రంలో 70 మంది తోటి రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది అయితే ఈ రక్తదాన శిబిరం ముఖ్య ఉద్దేశం ఈరోజు పేద మధ్య తరగతి గర్భిణీ స్త్రీలు చాలా వరకు కూడా రక్తహీనత తోటి బాధపడుతున్నారు అయితే ఆ విషయం తెలిసి మేము ఇక్కడ ఉన్న డాక్టర్ గారిని సంప్రదించి మేము క్యాంపు నిర్వహించడానికి ముందుకొచ్చాము అయితే స్వచ్ఛందంగా వివిధ గ్రామాల నుంచి ఈ రక్తదాన శిబిరానికి స్వచ్ఛందంగా వచ్చారు అయితే ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడానికి మేము రెడీ ఉన్నాము ఇక్కడ విచ్చేసిన మెడికల్ ఆఫీసర్ గారికి స్థానిక ఎంపీడీఓ గారికి ఎస్ఐ గారికి మరియు భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం